నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి ఈ నూతన సంవత్సరంలో పన్నెండు రాసులకు సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది వా ఆ రాశి వారి యొక్క స్థితిగతులు అసలు ఏ విధంగా ఉన్నాయో గురువు గారిని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు సో ముందుగా దాన్ని మేము గమనించి సో జద్దల శాస్త్రి గారిని అడిగి మరి ఈ పన్నెండు రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా గురువుగారు మరి ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరం అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు మరి ఈ సంవత్సరాంతము అన్ని ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు అంటే చాలామందికి ఒక్కొక్క రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలలో వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి ఏ విధంగా ఉంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగుగా ఉండే అవకాశాలు ఉంటాయని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తాపత్రయపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా మీ మాటల్లో ఎక్కువగా తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు గురువుగారు కన్యా రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరాంతము మరి వాళ్ళ ఈ సంవత్సరాంతము ఆరోగ్య రీత్యా వ్యాపార రీత్యా వైద్యం ఉద్యోగం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రయత్నిస్తూ ఉంటారు మరి వారి ప్రయత్నాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటి ఓం గ్రహదేవాయ నమ సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో సర్వులు కూడా శుభంగా ఉండాలి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి చక్కగా పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మనకున్నటువంటి పన్నెండు రాసులు ఆయా రాసులకి ఈ కాల సమయమునందు ఎలాంటి విశేషాలు ఎందు శుభాశుభాలని అలాగే దానివల్ల కలిగే కష్ట నష్టాలు కూడా వివరించి దానికి చక్కని పరిహారం అందించాలనే సంకల్పంతో మేము ముందుకు వస్తూ దాంతోపాటుగా కూడా ఇందు ప్రధానంగా మూడు వందల అరవై ఐదు రోజులు యాభై రెండు వారములు ఇరవై నాలుగు పక్షములు పన్నెండు నెలలకు సంబంధించి ఉన్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ సంవత్సరమునందు మీ పేరు మొదటి అక్షరం ప్రకారం కానీ లేదా మీ యొక్క సంవత్సర నెల నెలారు సమయాన్ని బట్టి ఉన్నటువంటి చంద్ర సంచారత్ మీద మాత్రమే ఇప్పుడు నీ చెబుతున్నటువంటి ఈ సంవత్సర ఫలితములు ఇది రెండు వేల ఇరవై రెండు అంతం వరకు కూడా జరిగేటువంటి మహోన్నతమైనటువంటి విశేషములతో కూడి విషయాల్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకొని అలాగే నా ద్వారా చెప్పబడుతున్నటువంటి పక్ష ఫలములు మాసఫలములు వాడి యొక్క పరిహారాన్ని పాటిస్తూ మీ యొక్క జీవిత ఆనందాన్ని అద్భుతంగా మలుచుకునే శక్తి మీలో ఉంటుందని విశ్వసిస్తూ మా ప్రధానంగా రాశిని గురించి మనం ఒక తరవ సవివరంగా మాట్లాడుకున్నప్పుడు ఈ కన్యారాశి అంటేనే ఉత్తర రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు బాధలు కన్యారాశి అంటారు ఈ కన్యారాశి వారికి సంవత్సరాంతం అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు ఈ సంవత్సరాంతంలో ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరాంతం ఉన్న గ్రహ గమనములని పరిశీలించిన పెదప ఆ రాశివారు ఎలా ఉందో అనగా ప్రధానంగా ఆర్థిక విషయం ప్రతివాడి కూడా ఇంధనం కదమ్మది అలాగా ఆ ఆర్థిక విషయాన్ని కనుక మనం పరిగణలో తీసుకున్నప్పుడు కొంత మేలు జరిగేదానికి అవకాశం కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఊహించినంత సాధించలేకపోయినా అరీ మరీ వారికి ఏదో ఇబ్బందులు కలిగిపోయి కష్టాలు నష్టాలకి గురి అవ్వాల్సిన అవసరం మాత్రం కొంచెం తక్కువగానే ఈ సంవత్సరాంతం మా కన్యారాశి వారికి కలుగుతుంది అలాగే విద్యా విషయంలో కూడా బుద్ధి కుశలతతో ఏదైనా కూడాను ఒక టార్గెట్ని టచ్ చేసే అవకాశం మా కన్యారాశి వారికి ఈ సంవత్సరాంతం కలిగే అవకాశం ఉంది ఇకపోతే ఉద్యోగ విషయంలో మాత్రం కాస్త కష్టపడాలి కొంచెం ప్రయత్నంలో గట్టి ప్రయత్నాలు చేయండి సులభతరంగా ఉద్యోగ విషయంలో రాణించడం అనేది కాస్త కష్టంగా అనుకుంటుంది నూతన ఉద్యోగ వాళ్ళ కానీ ప్రమోషన్స్ కానీ ఇటువంటి విషయాల్లో అలాగే కూడాను రాజకీయ వ్యవహారాలు ఒక పదవులు ఇలాంటి విషయాల్లోకి వచ్చే వాళ్ళకి అంత సమర్థనీయంగా కూడాను అనుకున్న సమయానికి మనం ఊహించినట్టుగా మనం చేసే సేవ ప్రకారం మనం అతో మనకున్న పరిచయాలు కానీ మనం ఆ యొక్క వ్యవహారాల్లో కూడాను అనుకున్నంత సులభతరంగా సాధించే విషయంలో ఒక కష్టంగానే ఉందని చెప్పచ్చు తర్వాత పోతే వివాహ ప్రక్రియ దగ్గరకు వచ్చే వాళ్ళకి వివాహ విషయంలో కాస్త ఆటంకాలు కలిగేదానికి అవకాశం వస్తున్నది ఆ వివాహ ఆటంకాల నుంచి కూడా అధిగమించేయాలి అధిగమించేదానికి జాగ్రత్త తీసుకోవాలి కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళాలి లేకపోతే కొంచెం తెలియకుండానే ఇబ్బంది కలిగే అవకాశాలు వస్తుంటాయి అంటే మనం అంతా మంచి అనుకున్న సమయంలో అది ఎక్కడో చిన్న మానసిక వృత్తిని పెంచడం లేకపోతే కొన్ని విషయాలు విని అది ఎట్లా మనం ఆకలింపు చేసుకోవాలి అర్థం కాక ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాయి తర్వాత సంతాన విషయంలో కూడా కాస్త గర్భస్థవానికి సంబంధించిన ఇబ్బందులు జరిగే అవకాశం కన్యారాశి రాశి వారికి సంతాన విషయంలో ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆ తర్వాత పోతే ముఖ్యంగా కూడా రియల్ ఎస్టేట్ అంటే భూమి గృహము కొత్తగా కట్టుకోవాలనుకోవటం లేకపోతే వ్యాపారాలు భూమి కొనటాలు వ్యవసాయ వ్యవహారాలు వీటన్నిటికీ భూమికి సంబంధించే ఉంటాయి దాన్ని రియల్ ఎస్టేట్ కూడా అంటారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడాను అనుకున్నంతగా కొంచెం ముందుకు వెళ్ళటం కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ వ్యాపార వ్యవహారంలో కొంచెం ఆచితూచి ఇకపోతే నష్టానికి గురే అవకాశాలు ఎక్కువ మందికి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే మిగతా వ్యాపారాలు ఉన్నాయి ఒక కేవలం రిజిస్టర్ వ్యాపారం ఒకటే కాదు కదండి ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి వందల వేల వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు మాత్రం కాస్త బుద్ధి చెందే ఉన్నాయి ఒక ఈ వ్యాపారాలు భూగృహస్థల రిజిస్టర్ వ్యాపారాలు ఇబ్బంది చెప్పే కానీ తక్కిన వ్యాపారాలు కాస్త వాళ్ళు ముందు కన్నా కూడా పుంజుకొని దాంట్లో నిలదొక్కొని కొంత యోగాన్ని తెచ్చుకునే అవకాశం కనబడుతుందని మనం చెప్పచ్చు దానివల్ల మాకు మంచి ప్రయోజనత కూడేదానికి అవకాశం కనబడుతుంది ప్రయత్నిద్దాం ఇక దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకపోవచ్చేమో అయితే అందరికీ నేను నేను చెప్పను కానీ కొంతమందికి మాత్రమే అని గుర్తుపెట్టుకోను ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి చెప్తారు ఇక ఇక పోతే మనకు విదేశీయానాన్ని గురించి మనం ఒక తరువాత ఆలోచించినప్పుడు విదేశీయానానికి ఒక సులభమైన మార్గం ఈ టైం ప్రయత్నించండి ఫలితం సాధిస్తారు దాని గురించి ఇక రెండు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత కళారంగాలను ఆలోచించినప్పుడు కూడాను ప్రయత్నం విజయం సాధిస్తుంది అదో డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి లేకపోతే సినిమా రంగానికి సంబంధించిన కళారంగానికి ఏదైనా సరే హ్యాపీగా ముందుకు వెళ్ళేదానికి ఇది ఒక మంచి సమయం అని కూడా నేను చెప్పచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఇకపోతే ముఖ్యంగా కూడాను ఇవన్నీ చెప్పారు బాగానే ఉన్నాయి ఇంకా చెప్పాల్సింది ఏముంటుంది వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాది విదేశీయాలు రియల్ ఎస్టేట్ సర్వ వ్యాపార వారాల్లో ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పాను ఇవన్నీ మీకు కలిగి ఆనందం మీకు కలిగించుకొని మీ కుటుంబంలో శోభాయమానంగా ముందుకు నడిచి మీకు కీర్తి ప్రతిష్టలతోటి ఆకాంక్షతోటి ఆర్థికమైనటువంటి లా అద్భుతమైన ప్రయోగాలతోటి మీ మనసు ఉత్సాహ ఉల్లాసంతో పరిగెత్తాలంటే ఆరోగ్యం బాగుండాలి వీటన్నిటికీ మూలం ఏదైనా ఆరోగ్యం అందుకని నేను రెండే తీసుకుంటాను ఎప్పుడైనా కూడాను వివాహం అనేది వంద సంవత్సరాల పంట గుర్తుపెట్టుకోండి అని ప్రశ్నాలు చెబుతుంటారు అదే మీ జీవిత గమ్యానికి వంశాభివృద్ధికి అన్నిటికీ అదే మూలం అవుతుంది కాబట్టి దాంతో ఎన్ని కలగాలంటే ముఖ్యంగా మోనం కీలకమైనది ఆరోగ్యం ఈ కన్యా రాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త తప్పడడుగుబడుతుంది అని చెప్పాలి అంటే ఇబ్బంది జరుగుతుంది అని అర్థం ఎందుకంటే రాశికి ఉన్న గ్రహ గమనాన్ని ఈ సంవత్సరాంతంలో ఉన్న గ్రహ గమనాన్ని గమనించినప్పుడు కాస్త తెలియనటువంటి ఉదయ ఉదయానికి సంబంధించినటువంటి అంటే హార్ట్ అటాక్ రక్త ప్రసరణ జరగకపోవడం నర వల్ల బలహీనత ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం మా కన్యా రాశి కలిగిన వాళ్ళకి ఈ సంవత్సరాంతంలో జరిగే అవకాశాలు వస్తున్నాయి అని ఎవరు నృత్యపడవాటి దానికి ఒక పరిహారం ఉంటుంది పరిష్కారాలు ఉంటాయి అది పెద్దలని తెలుసుకొని చేసుకుంటే ఎవరికి ఇదే రాదు వస్తుందని అంతలా ఉన్నదీర మాత్రమే చెప్పాను దాన్ని అధిగమించే మార్గాలు కూడా చెబుతున్నాను దాన్ని అర్థం చేసుకుంటానని నా తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ తర్వాత పోతే ముఖ్యంగా కూడా ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పిన ఉన్న నెగటివ్స్ నుంచి మారి మనకు పాజిటివ్గా మారేదాని కోసమై మనకు కొన్ని విషయాలు మేము ముందు వస్తాము ఆ ప్రధానంగా కన్యారాశి వారు వస్త్రధారణ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏ వస్త్రాలు పెట్టుకోవాలంటే అన్ని వస్త్రాలు అందరూ ధరించలేరు గనక సులభతరంగా ఉండేదానికి మీకు నేను మీకు చెప్పబోయేది ఎర్రని ఎరుపు కలరు కలిసింది ఎర్రని ఎరుపు కలరు దాంతోపాటు ఆకుపచ్చ కలర్ ఎర్రని ఎరుపు ఆకుపచ్చ ఈ రెండు కలర్లు కూడాను మీ జేబులో ఉండాలి అంతే రైల్వే స్టేషన్లో కనుక పచ్చ జనదే ముందుకెళ్ళిపోతుంది ఎర్రజెంట్ అయిపోతుంది అంటే ఈ రెండు మీ చేతిలో ఉన్నాయంటే చాలా వరకు కూడాను నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీ మార్పు అవకాశం ఉంది ఎల్లప్పుడూ అది మీ జేబులో పెడతారా లేకపోతే స్త్రీమూర్తులు అయితే మీకు అవకాశం ఉన్నది కదా దాన్ని ఎప్పుడు మీ ఒంటి మీద ఆచ్ఛాదనంగా ఉంటే దానివల్ల సంపూర్ణమైన విజయం సాధించడానికి అవకాశం కొంత మీకు కలుగుతుందని విశ్వసిస్తూ ఇతని చెప్పారు ఇకపోతే ముఖ్యంగా కూడాను ఈ వారు తీసుకోవాల్సిందల్లా కూడాను ఏదైనా మనకు మంచి ఒక సమయాలు తీసుకున్నప్పుడు తారీఖులు తీసుకున్నప్పుడు ఐదో తారీఖు అలాగే పద్నాలుగో తారీఖు అలాగే ఇరవై మూడో తారీఖు ఎలా ఉంటాయి ఈ తారీఖులు ఎందుకు ఒక ఏదైనా కూడా కొత్త పని చేయాలి అనుకున్నప్పుడు ఇది ఉపయోగించుకోండి కానీ ఆ రోజు ఉన్న తిథి వార నక్షత్రానికి అనుకూలంగా ఉందని ఏదో తెలుసుకోకుండా ప్రయత్నించవద్దు ఏదో గురుగారు చెప్పేశారు కదా ఆ రోజు చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనుకోవద్దండి ప్లీజ్ ఎందువల్ల ఆ రోజు ఏదైనా కొన్ని నక్షత్రానికి వ్యతిరేకం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా మీరు అది మీద తెలుసుకుంటారని ప్రయత్నిస్తారని తారీఖులు చెబుతూ అలాగే రత్నధారణ అంటే ఎక్కువ గోడను చేతికి పెట్టుకునేటువంటి రాళ్ళు అవి మనకు నవరత్నాలు అంటారు ఆ నవరత్నాలు ధరించేటప్పుడు నేను ఈ రత్నమే ధరించమని కొంతది చెప్పకపోవడానికి కారణం ఉంది దానికి ఎందుకంటే దశ అంతర్దశ మహర్దశ అలాగే లగ్నము అలాగే రాశి వీటన్నిటి కూడా అనుసరించి రత్నాలు పెట్టాలి అందులో రత్నం కూడా సరైన రత్నం కావాలి దానికి కూడా జపతర్పణ హోమదానాలు చేయాలి అప్పుడు మాత్రమే దాని ఫలాంశం మనకు కలుగుతుంది అది తొందరగా ఈ రత్నమే పెట్టండి అని నేను చెప్పలేకపోతున్నాను అన్నిదా భావించి నన్ను మన్నిస్తారని మనస్ఫూర్తిగా నా భక్తులు తెలియజేసుకుంటూ ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరాంతం కూడా తప్పనిసరిగా కూడా అవకాశం ఉన్నంత మీద ప్రతిరోజు కూడా చేయవలసి చిన్న పరిహారం చెప్తారు గోధుమలు మీ దగ్గరే ఉంటాయి గోధుమలు రోజు అని తీసుకొని మీరు చక్కగా బయటికి వెళ్ళేటప్పుడు పక్షులకు ఆహారంగా వేస్తూ వెళ్ళండి దీనివల్ల ఎన్నో రకాల మీలో ఉన్న నెగిటివ్ అనర్జీ పాజిటివ్ అనర్జీ అవకాశం వస్తుంది రెండవది వీలైనంత వరకు కూడా తప్పనిసరి వారు అప్పుడప్పుడు ఆ రోజు చెప్పాలి లేదా ఆదివారాలు ఒక నిర్ణయం తీసుకొని చపాతి ఇంట్లో బయట బయటకుంటారో తీసుకొని ఎవరైనా సరే నేను ఎవరు చెప్పినా కుష్టి కుంటి గుడ్డి మూగ చెముడు ఇబ్బందులు ఆకలి బాధలు ఉన్నప్పుడు అనాథాశ్రమలు ఇలా ఉండే వాళ్ళకి ఆకలి తీర్చేదానికి ఆ గోధుమ రొట్టెలు అంత ఏదైనా దాంట్లో కూర కలిపి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తెలియదాకా చూసి రండి అలా చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పినట్టు అన్ని విషయాల్లో ముందుకు పోదానికి మంచి జరుగుతుంది అలాగే కన్యా రాశి వారు తప్పనిసరిగా శనేశ్వరికి అలాగే బుధ భగవానికి అలాగే సూర్యనారాయణ ప్రభుకి జపతర్పణ హోమ దానాభిషేకాలు కొంత వారి వారి యొక్క కార్యక్రమాలు శుభం జరిగేదానికి అవకాశాలు ఉంటాయి ఇవి చేయద్దామా లేదా అని మీ వ్యక్తిగత విషయాలండి ఇది మాత్రమే తెలియజేస్తున్నా లంక ఏదైనా పెద్దలు అడిగి తెలుసుకొని ఇంకా సర్వ విషయాల్లో ఎందుకో తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని మీరే మలుచుకొని మీరే ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచంగా మారి ఆనందాన్ని పొందడానికి ఇది ఒక మహా అవకాశాలు కలుగుతానికి ఇవన్నీ ఉపయోగపడతాయని మాత్రమే మీకు తెలియజేస్తున్నా దాని యొక్క విశిక్షతని మీరే పరిశీలించుకొని పరిశోధించుకొని ఆనందాన్ని మీరే అనుభవించగలుగుతారని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు ఈ రాశికి సంబంధించి మాకు ఏ విధంగా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా మేము ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి ఏ విధమైన పరిహారాలని పాటిస్తే మాకు ఇంకా మెరుగుపడే అవకాశాలు ఉంటాయని అడిగిన ప్రతి ఒక్కరికి ఆ రాశి వారికి సంబంధించిన విషయాలు పరిహారాలని గురువుగారి సూచించారు సో ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి కిందటి సంవత్సరం కంటే బాగుండాలని గురువుగారి ఆశస్సులతో ఆ పరిహారాలను పాటించి సో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు